అందరికీ శుభోదయం. వాల్మీకి నందిని పాఠశాలలకి స్వాగతం. ఈరోజు మనము 4వ తరగతి తెలుగు 8వ పాఠము సుమతి శతకంలోని ఒక పద్యాన్ని నేర్చుకుందాం. ఇక్కడ మనకి ఒక బొమ్మ కనిపిస్తుంది. అందులో ఏముంది? ఒక స్టేజీ ఉంది. ఆ స్టేజ్ పైన న్యాయమూర్తులు కూర్చున్నారు. ముందు ఒక అమ్మాయి పద్యము పాడుతుంది, పద్యము చెప్తుంది. ఆమె ముందు పిల్లలందరూ కూర్చుని ఉన్నారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందన్నమాట? పద్యాల పోటీలు. అవునా? అమ్మాయి ఏం చేస్తుంది? పద్యం చెప్తుంది కదా. మరి మీరు ఎవరెవరు ఎట్లా మైక్ పట్టుకొని మాట్లాడారా? ఎలా మాట్లాడారు? ఏం మాట్లాడారు? అవును, అందరు మాట్లాడుతూనే ఉంటారు కదా. జనవరి 26కి ఇలా స్పీచ్ ఇవ్వడము అలాంటివి చేస్తూ ఉంటారు కదా. ఓకేనా? ఇప్పుడు ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటో తెలుసుకుందాం. విద్యార్థులలో నైతిక విలువలు పెరగాలని, ఆ నైతిక విలువలను పెంచడానికి శతక పద్యాలు చాలా ఉపయోగపడతాయి. చాలా ప్రసిద్ధమైన శతకాలలో సుమతి శతకం ఒకటి. దీనిని రాసింది బద్దెన. సుమతి శతకంలోని పద్యాలను పరిచయం చేస్తూ నైతిక విలువలను పెంచడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. మరి మనం ఇప్పుడు ఒక పద్యాన్ని నేర్చుకుందాము. ఉపకారికి నుపకారము విపరీతము కాదు సేయ వివరింపంగా, నపకారికి నుపకారము నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతి. ఉపకారికి నుపకారము విపరీతము కాదు సేయ వివరింపంగా, నపకారికి నుపకారము నిపమెన్నక సేయువాడు నేర్పరి సుమతి. ఇక్కడ చూడండి తాత్పర్యము. సుమతి, మనకు మేలు చేసిన వానికి మేలు చేయడం గొప్పేం కాదు, మనకు కీడు చేసిన వానికి కూడా మేలు చేయడమే గొప్పదనము. అంటే మనకు ఎవరైనా మేలు చేయడం, మనకు ఎవరైనా సహాయం చేసిన వారికి మనం సహాయం చేయడం గొప్ప కాదు. మరి ఎవరికి చేయడం గొప్ప? మనకి కీడు చేసిన వారికి, మన శత్రువులకి కూడా మనము సహాయం చేయడము గొప్పతనము అని ఈ పద్యం యొక్క భావము. ధన్యవాదాలు.